2003 తర్వాత కూడా మీరు చేసిన ప్రెసిడెంట్ కానీ మళ్ళీ దాన్ని వదలకుండా మీ వంతుగా మీ ఎక్స్పీరియన్స్ అందరినీ ఉపయోగించి భావి తరాలంటే యంగ్ వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎలా ఉండాలి మీ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళకి అందజేస్తున్నారు. అది చాలా సంతోషం. మన తెలుగు వాళ్ళందరి గర్వం మీలాంటి వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇట్ విల్ హెల్ప్ అవర్ కమ్యూనిటీ యాజ్ వెల్ ఇక్కడే కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు నాట్ ఓన్లీ అత్యంత తెలుగు వాళ్ళకే చేసుకోవడం కాకుండా మెయిన్ స్ట్రీమ్ లో ఇన్వాల్వ్ అయ్యి దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దే ఆర్ డూయింగ్ ఐ హావ్ అక్కడ క్వశ్చన్ ఏమి లేదు అన్ని ఒడిదుడుకులు తట్టుకొని కూడా ఇవాళ చాలా ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్గా ఉంది. దానికి వాటికి చాలా గర్వం. దాంట్లో మనం కూడా కొంతవరకు భాగస్వాములు అయినందుకు కూడా ఐ ఫీల్ ప్రౌడ్. ఐ ఫీల్ వెరీ డిలైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు బ్లెస్డ్ బ్లెస్డ్ కూడా. ఇంతకు ముందుకి 40 సంవత్సరాల ముందు మనం ఒక ఎలక్షన్ ప్యాటర్న్ తీసుకుంటే ఈసారి డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా మటుకు కూడా అందరు ఆర్గనైజేషన్ వాళ్ళు 3 ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. ఫస్ట్ టైం మొత్తం థానా హిస్టరీలోనే ఇంతకుముందు అండర్స్టాండింగ్లోనో లేకపోతే ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి సహకరించడం కానీ అట్లా ఉండేది. ఈసారి 3 ప్యానల్స్ రావడానికి కారణం ఏంటి? అది మంచి ట్రెండ్ అయినా లేకపోతే అది కొంచెం డైవర్సిఫికేషన్ కొంచెం ఇంటర్నల్గా ఏమైనా పక్కదారులు వెళ్ళటానికి కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఓవరాల్గా మన తెలుగు ఆర్గనైజేషన్ తెలుగు వాళ్ళందరికీ మీరు మీ ఒపీనియన్ అంటే ఏమనుకుంటున్నారు? అలాంటిది ఏముండదండి. కానీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈ టైంలో ఇలాంటి పోటీ వాతావరణం అనేది ఉండటం అనేది మంచిది కాదని మేమందరం అనుకుంటాం. దానికి మేము ఏదో ఎల్డర్గా ఈ ఆర్గనైజేషన్కి సర్వ్ చేసిన వాళ్ళంగా ఈ ఆర్గనైజేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో వీ డిడ్ అవర్ బెస్ట్. నేను కూడా ఆల్మోస్ట్ ఒక 200 అవర్స్ ఖర్చు పెట్టుంటాను దీని మీద. ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్ చూసినట్టయితే లాస్ట్ 3-4 ఎలక్షన్స్ కానీ 3-4 సీట్లో ప్రతిసారి కూడా ప్రతి పొజిషన్కి ఎవరో ఒక ఇద్దరు ఆస్పిరెంట్స్ అనేది ఉంటారు. అవునుంటారు, అది తప్పదు. అది ఉంటుంది ఆస్పిరెంట్స్ లేకుండా ఆర్గనైజేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఆర్గనైజేషన్ అయ్యేసరికి డెఫినెట్గా ప్రతి వాడికి సర్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి వాడు ఆ ఇంట్రెస్ట్ చూపితే ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఏంటంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది అన్నారు అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మీలో ఈసారి మీరు చేసుకోండి తర్వాత మీరు చేసుకోండి అంటే ఆ సమన్వయం చేయగలిగేవాళ్ళు. అది చక్కగా వర్కౌట్ అయింది లాస్ట్ 4-5 ఎలక్షన్స్ కరెంట్ ప్రెసిడెంట్ గారు ఉన్నాడు, అంతకుముందు ప్రెసిడెంట్ గారు ఉన్నాడు, ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇలా మేజర్గా అన్ని పోస్టులకి కంటెస్ట్ ఎప్పుడు ఉండేది కాదు. అది వెరీ అన్ఫార్చునేట్ ఈ టైంలో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో. ఎక్కడ పరిస్థితులను బట్టి కానివ్వండి, ఇండియాలో పరిస్థితులను బట్టి కానివ్వండి, ఏ రకంగా అయినా కూడా ఎలక్షన్ అనేది అది మంచి పద్ధతి కాదు అనేది మా అందరి అభిప్రాయం కూడా. కానీ మనం మాట్లాడుకున్నట్లు కమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక లిమిటేషన్స్ కూడా కొన్ని ఉంటాయి, కొంతమందికి ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనందరం బయట ఉండి మాట్లాడేవాళ్ళమే, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఒకళ్ళకొకళ్ళకి ఈ కారణాల వల్ల ఏదైతే తొండ ముదిరి అవసరం వెళ్ళైనట్టు చివరికి ఎలక్షన్ అనేది అనివార్యమైంది. అనివార్యమైనప్పుడు దీంట్లో పట్టు విడుపు ఉండాలి. పట్టు విడుపు ఉండేది. కరెంట్ ప్రెసిడెంట్ గారు ఉన్నాడు మీ న్యూజెర్సీ న్యూయార్క్ ఏరియా నుంచి, తాళ్ళూరు గారు. ఆయన గారు కూడా అంతకుముందే నేను ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాను కాదు,
పోటీలు పట్టడం మంచిది కాదనుకుంటే ఆయన నెక్స్ట్ టైం అయ్యారు, ఇప్పుడు తర్వాత అయినా అంతే. అది ఒక ప్యాటర్న్ గా నడుస్తా ఉంది. ఇక రాను రాను వాళ్ళ వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఆర్గనైజేషన్ లోకి ఒక 40-30 మంది యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళకి ఎవరికెవరికి పడుతుంది పట్టలేదు అనేది బయట ఉండాలి. మనకి పెద్ద అబ్జర్వ్ చేయలేము, ఏదో టైం వచ్చినప్పుడు మనం సలహా ఇచ్చేవాళ్ళమే. కానీ మా మా రోల్ ఏంటంటే మెయిన్గా మనకున్న ఆర్గనైజేషన్ మీద ఇంట్రెస్ట్ తోటి, మనకున్న కనెక్షన్స్ తోటి ఈ ఆర్గనైజేషన్ అనేది 10 కాలం పాటు సుందరంగా ఉండాలి అనేది. దాంట్లో ఏదన్నా చిన్న ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళే చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రోగ్రామ్ ముందు చెప్తా ఉంటారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే బాగుందమ్మా ఇంకా బాగా చేస్తున్నారు, మన వల్ల అప్రిషియేట్ చేసే టైప్ లోనే ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఈ ఎలక్షన్ అనేది కొంచెం అనివార్యమైంది. ఒక రకంగా చూస్తే ఎలక్షన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. ఏమైంది ఇప్పుడు మనం అక్కడ కూర్చొని ఎవరో నేను ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్దలం, మేమైనా పెద్దలంటే మేమే ఆకాశమైన జూడి పడ్డా, మేము కూడా పెద్దలు, ఇంకా మాకంటే పెద్దలు, మాకంటే ముందు నుంచి ఆర్గనైజేషన్ లో పనిచేసిన ఇక్కడే ఉంటారు మీ న్యూయార్క్ ఏరియాలోనే యుగంధర్ వల్లభనేని గారు అని, కాటా వెంకటేశ్వరరావు గారు అని, జంపాల్ చౌదరి అని, ఇలాంటి పెద్దవాళ్ళు 10 మందిని ఇదిగో ఎలా ఉంది ఏదైతే బాగుంటుంది అందరు ఒపీనియన్ మనం శాసించే పని లేకుండా కొంచెం క్యాలిక్యులేటివ్ గానే ఆలోచించి చెప్తా ఉండేవాళ్ళం. అలాంటిది కాకుండా కొంచెం ఈసారి ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్ కూడా వెళ్ళటం మంచిదే. ఒక్కొక్కసారి అసలు కమ్యూనిటీకి దూరం అయిపోతుంది ఆర్గనైజేషన్. ఇప్పుడు మేము అక్కడ కూర్చొని ఈసారి నువ్వు ఉండు ఈసారి నువ్వు ఉండు అంటే అసలు మెంబర్స్కి ఎవడు ప్రెసిడెంట్ అయ్యాడు, అక్కడ అసలు ఎలక్షన్ జరిగిందో కూడా తెలియట్లేదు. చివరికి ఎలా అవుతుందంటే ఇది ఏదో గంగాధర్ గారు జయరామ్ గారు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు. ఇలాంటి అటన్నిటి కూడా ఈ ఎలక్షన్ అనేది ఒక తెర పడుతుంది. మంచిదే అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అనే దానికి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అనే అంతవరకు బాగానే ఉంది. ఆ ఎలక్షన్ కూడా చక్కగా డీసెంట్గా నేను ఇది చేశాను నేను ఇది చేస్తాను, నాకు మీరు ఓటేసినట్టయితే ఇది చేస్తాను అని చెప్పుకోవటం పద్ధతి పద్ధతి కరెక్ట్. అది కాకుండా ఈ ఒకళ్ళు ఒకళ్ళు క్రిటిసైజ్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్ము పోసుకోకుండా సోఫార్ అంతవరకు వెళ్ళలేదు, విచ్ ఇస్ గుడ్. అలా కాకుండా డీసెంట్గా ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ జరిగి ఒక డీసెంట్గా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతుందంటే ఇది రేవు దాటిన తర్వాత తెప్ప తగల పెట్టినట్టు వీళ్ళందరూ ఫాలో అయింది, సేమ్ మెథడ్స్ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ పెద్దలందరికి ఇప్పుడు సోకాల్డ్ లీడర్షిప్లో ఉండాళ్ళందరూ ఈ పెద్దలను గౌరవించిన వాళ్ళే, పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళే, పెద్దల సలహాలతోటి పెద్దలైన వాళ్ళే. ఇప్పుడు పెద్దలైన తర్వాత ఇప్పుడు వచ్చేసి మేమేదో దీంట్లో పెద్ద మార్పు మార్పు తీసుకురావడానికి ఏమి లేదు. అక్కడ చక్కగా నడిచే బండిని నడపటమే అంతే అంతే. ఆర్గనైజేషన్ అనేది స్మూత్ సెయిలింగ్ దాంట్లో మనం ఇంకా క్రియేటివ్ గా ఇప్పుడు న్యూ లీడర్షిప్ వచ్చినప్పుడు బ్రింగ్ సమ్ క్రియేటివ్ ఐడియాస్ టు ది ఆర్గనైజేషన్ అంటూ ఎన్హాన్స్ దెమ్. అంతవరకే తప్ప నీకు ఏది కేవలం ఏదో మాట దొరికింది కదా అని చేంజ్ చేంజ్ అనుకుంటే వెళ్ళారనుకోండి, చేంజ్ ఏముంటుంది? నిన్న లేని చేంజ్ ఇవాళ ఏముంటుంది? దీంట్లో చేంజ్ అయితే తెలుగు ఆర్గనైజేషన్ తీసిపోయి తమిళ ఆర్గనైజేషన్ మేజర్ మార్పు కావాలండి. మేజర్ మోటో ఏంటంటే వీళ్ళకి మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, సొసైటీకి మనం ఎంతవరకు సహాయం చేస్తున్నాము, దాన్ని ఇంకా ముందుకి మెంబర్స్ పెరిగిన కొద్దీ అందరికీ అందుతుందా సేవ చేస్తున్నారు అవి అంటలేదు. వీళ్ళందరూ కూడా ఈ సోకాల్డ్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే రెండు ప్యానల్స్ లో ఉన్నాళ్ళు లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఆర్గనైజేషన్ సర్వ్ చేస్తున్నారు. మీరే సర్వ్ చేస్తా, ఇప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు కొత్తగా వచ్చి నేను దీన్ని మార్చేస్తానంటే అర్థం ఉంది.
ఇప్పుడు మనమే లాస్ట్ 6-8 ఇయర్స్ నుంచి ఇవాళ ప్రెసిడెంట్ గా పోటీ చేసేవాడు ఆర్గనైజేషన్ లో ఒక 6 సంవత్సరాలు పని చేయకపోతే వాడు ఎలిజిబులే కాదు. అట్లాంటి రూల్స్ ఉన్నాయి. బోర్డులోకి వెళ్ళాలి అంటే ఆర్గనైజేషన్ చిన్న 5 ఇయర్స్ పనిచేసి ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరందరూ అదే తాళ్ళలో గుడ్డలు, అదే తాళ్ళలో గుడ్డలు అయ్యండి. ఇంకా ఇప్పుడు ఆ తాళ్ళలోనే ఈ ఒక గుడ్డ నేను సపరేట్ నేను చేంజ్ నేను మార్పు చేసేది కంటే కూడా అసలు ద వర్డ్ చేంజ్ అనేదే రాంగ్. ఇప్పుడు చేంజ్ అంటే ఇప్పుడు మనందరం కూడా తప్పుకొని కొత్త వాళ్ళు కొత్త ముందుకు నడపండి అని వాళ్ళ చేతుల్లో పెట్టేవారు కూడా అది మార్పు. అది కాకుండా వీళ్ళు నిన్నటిదాకానే మనమేమో అదే ప్యాత్ లో ఫాలో అయ్యి ఇప్పుడు ఒక్కసారి మాకప్పటికీ అర్థం కాదు అదే ఏ రకమైన మార్పు. ఇప్పుడు మీరు మీ ఛానల్లోకి వచ్చి ఒక చిన్న ఇంటర్వ్యూ పెట్టారనుకోండి, తానా ఇస్ గ్రేట్, తానా ఇంతకంటే గొప్పగా ఎప్పుడూ లేదంటాం. అది కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. దాని అంతటికీ క్రెడిట్ గోస్ టు యూ గైస్. ఇవాళ ఆర్గనైజేషన్ లో ఉండి పనిచేసే ప్రతి ఒక్కడికి క్రెడిట్ వెళ్తుంది. దాన్ని ఆస్వాదించండి కానీ ఇక దాన్ని ఏదో క్రిటిసిజం, నువ్వు ఎలక్షన్ గెలవటం కోసం ఇంకా నేను ఇంకేవో క్రియేటివ్ ఐడియాస్ తోటి వస్తాను, ఇంకా నేను అసలు దీన్ని చెప్పుకోవచ్చు. అలా ఉండాలి కానీ ఒకళ్ళొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోకుండా వెళ్తే ఎలక్షన్ అనేది కూడా బుచ్ ఇస్ గుడ్ గుడ్ థింగ్. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, మాకు ఎలక్షన్ చేయాలనే సరదా ఏమి ఉండదు. మరి అంతవరకు ఆర్గనైజేషన్ లో లేకుండా ఉంటే చక్కగా ఉండే వాళ్ళకి సహాయ సహకారాలు మీ ఎక్స్‌పీరియన్స్ సర్వీస్ ఇలా చేయండి అని చెప్పడం సర్వీస్ చేయడానికి పనికి వస్తుంది. ఇంట్లో కూడా మీరు చూసారంటే దగ్గర దగ్గర 17,000 ఫ్యామిలీస్ ఉన్నాయి మెంబర్లు. యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఈ పొజిషన్ కావాలి అని తాపత్రయపడేవాళ్ళు ఒక 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఈ న్యూజెర్సీలోనే. 4 5 అడిగే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఆర్గనైజేషన్ లో కొంచెం యాక్టివ్ లోన్ తీసుకుంటానికి? లేదు సార్, మాకు కొంచెం బిజినెస్ లు ఇవి ఉన్నాయి, లేదు తప్పకుండా మేము సపోర్ట్ ద ఆర్గనైజేషన్ కానీ వీ డోంట్ వాంట్ టు టేక్ ద యూ కెనాట్ ఇంపోజ్. కొంతమందికి ఆ సరదా ఉంటుంది చేయాలనే అలాంటి వాళ్ళు ఉందే తక్కువ. ఇప్పుడు ప్రతి వాడికి ఆర్గనైజేషన్ లో మెంబర్ అయినంత మాత్రం ఆర్గనైజేషన్ లీడర్ అవ్వాలని కోరుకుంటుంది. ఆర్గనైజేషన్ సర్వ్ చేస్తాను, నేను ఏ రకమైన హెల్ప్ అయినా చేస్తాను అంటారు. ఆ ఉన్న వాళ్ళలోనే మీలో మీరు సఖ్యతగా పోవడం అనేది పద్ధతి. లేదు డెమోక్రటిక్గా ఒక కాంపిటీషన్ ఉండాలా, ఒక కాంపిటీషన్ నుండి ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పగా చేస్తారని పబ్లిక్ మెచ్చుకొని వాళ్ళని అభినందిస్తే మంచిదే. ఆ టైప్లోనే ఉండాలి తప్ప ఇక ఎవరికాళ్ళే. ఇప్పుడు జనరల్గా ఉంది, ఓ ప్రెసిడెంట్ అనేవాడు ఉన్నాడు. ప్రెసిడెంట్ అనేవాడు జనరల్గా అందరితోటి కలిసి ప్రెసిడెంట్లు అయినారు వీళ్ళు. వాళ్ళు సైట్స్ తీసుకోకుండా జనరల్గా వాళ్ళు ఇద్దరు కాంపిటీషన్లోకి వచ్చారు, వాళ్ళు పని వాళ్ళు చేసుకోవాలి. వస్తారు అందరు కలిసి, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అందరు కలిసి పని చేయాలి. ఇప్పుడు అంటే ఒక్కటం కాదు, వాళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త ఆర్గనైజేషన్ ఎక్కడికి పోదు. వీళ్ళందరూ టెంపరీ ఆర్గనైజేషన్ లో గెలుపు ఆటం అనేది ఒకటి గెలుస్తాడు ఒకటి ఓడిపోతాడు. ఇద్దరు కంప్లీట్ చేసినప్పుడు ఒకటి గెలుస్తుంది. ఇట్ డజంట్ మీన్ యూ డోంట్ వాంట్ టు బర్న్ ద బ్రిడ్జెస్. ఇది లేకుండా ఎలక్షన్ జరిగింది అనుకోండి అందరికీ సంతోషం, చాలా బాగుంటుంది. ఇద్దరు క్యాండిడేట్లు ఉంటారు, ఇద్దరు ప్రొఫైల్ చెప్పుకుంటారు, నేను ఇది చేస్తాను నేను అది చేస్తానని. మనకు నచ్చినాడి మనం సపోర్ట్ చేస్తాం. ఒకడు గెలుస్తాడు ఒకటి ఓడిపోతాడు అన్నంత మాత్రాన మళ్ళీ ఈ బోతర్ వన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండాలనేది మేమైతే ఫీల్ చేసేది. అదే అది డెఫినెట్గా దాంట్లో ఏ రకమైన ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఆర్గనైజేషన్కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇలానే ఇదేంటంటే ఇంటర్నల్గా జరిగే కాంపిటీషన్. ఇది ఇప్పుడు ఇంతకు ముందు కొంచెం మంది ఏదో ఎక్స్టర్నల్ గా ఏదో వేరియస్ రీజన్స్ తోటి ఆర్గనైజేషన్ లోకి వచ్చి ఆర్గనైజేషన్ స్ప్లిట్ అవటం ఇప్పుడు అలాంటి కానీ వీళ్ళలో ఎవరి వాళ్ళకే నేను గొప్ప అండి నేను గొప్ప అండి అది నా దగ్గర ఓట్లు ఉన్నాయి నా దగ్గర ఓట్లు ఉన్నాయి ఇదంతా వచ్చిన కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ టైమ్స్ లో ఏం చేస్తారు కొంతమంది కొత్త మెంబర్షిప్స్ చేర్చుకుంటారు.
దీంట్లో మనిద్దరం కలిసి చేస్తే మనిద్దరికి ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేద్దాం అనే టైప్ థింకింగ్ విచ్ ఇస్ నాట్ రైట్. జనరల్ గా దీంట్లో ఏంటంటే సర్వీస్ చేయటం కోసమే అందరూ వచ్చారు, అందరిని కలుపుకొని మిక్స్ అండ్ మ్యాచ్ గా వెళ్తే బాగుంటుంది అనేది మేము సజెస్ట్ చేసేది ఎప్పుడు కూడా. ఒక్కోసారి మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అండి, ఆఖరికి మేము కూడా మీరు ఒకడు వింటాడు ఒకడు వినడం, విన్నాడికి చెప్తాం వినేవాడికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఆ టైప్లో ఇది అనివార్యం అయిపోయింది అనమాట. అంటే ఇంటెన్షన్స్ అయితే ఎలక్షన్లు పెట్టుకోవాలనేది కాకపోయినా కూడా ఒక్కొక్క సందర్భంలో తప్పదు వస్తాయి, వచ్చినప్పుడు కూడా వాటిని ఎదుర్కొని ఆర్గనైజేషన్లో అందరూ చదువుకున్నాళ్లే, అందరూ తెలియగలడే, అందరూ ఆ రకమైన అండర్స్టాండింగ్ తోటి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అందరూ తీసుకెళ్తారు, అది డెఫినెట్ గా విల్ డూ అవర్ బెస్ట్ టు మెయింటైన్ దట్ డెకోర్. ఇప్పుడు ఇవాళ ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసుకున్నా కూడా రేపు అయిపోయిన తర్వాత అయినా కానీ అందరూ కలిసి పనిచేయాలని మా బోర్డు ప్రతి ఒక్కరు ఆనంద్ చేస్తారు. ఆర్గనైజేషన్ ఇస్ బిగ్గర్ దెన్ యూ అండ్ మీ, వీళ్ళందరూ మనందరి విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎవరు ఉంటుంది అవ్వాలనే కోరిక తప్ప. ఇప్పుడు లీడర్షిప్ లో ఉన్నవాళ్ళైనా అయ్యేవాళ్ళైనా అందరం కూడా అదే ఇంట్రెస్ట్. దాంట్లో మనకు కాంపిటీషన్ ఉండాల్సింది ఏంటంటే ఇంతకు ముందు అడిగంటే నేను ఇంకా ఎంత బాగా సేవలు చేయాలి, ఎంత బాగా చేసి వినిపించాలి అనే టైప్ లో వెళ్ళాలి. ఇది ఏదో కాంపిటీషన్ ఆ లెవెల్ లో వెళ్ళాలి, నేను గొప్ప, నేను ఇది, నాకు ఓట్లు ఉన్నాయి, ఈ టైప్ లో ఉంది, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్, బట్ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్. బట్ అల్టిమేట్లీ ద పబ్లిక్ థానా మెంబర్స్ విల్ డిసైడ్ హూ ఇస్ ద రైట్ పర్సన్. అంటే ఇప్పుడు సమన్వయ లోపము ఎక్కడ వచ్చింది, ఎందుకని కారణాలు కొంచెం మీరు వివరంగా చెప్పగలరా? లాట్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు ఒక కోవిడ్ ఒక పెద్ద మెయిన్ రీజన్. ఈ కోవిడ్ మూలాన ఏమైంది, అసలు కాన్ఫరెన్స్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు జూలైలో కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఈ తారా కాన్ఫరెన్స్ జరిగే టైంలో ఏ ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ పోవాలనే కోరిక ఉండదు అతనికి, ఎందుకంటే యు నీడ్ ఎవ్రీబడీస్ హెల్ప్. ఒక తారా కాన్ఫరెన్స్ చేయాలంటే ఒక 2-3 మిలియన్ డాలర్స్ రేజ్ చేసుకోవాలి కమ్యూనిటీలో, ప్రతి ఒక్కరితో పని ఉంటుంది. ఇప్పుడు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ కరెంట్ తానా ప్రెసిడెంట్ గారికి ఆ అవసరం, ఆ పబ్లిక్ తోటి ఆ అవసరం లేకుండా పోయింది ఆయనకి. ఎందుకంటే ఫండ్స్ ఉన్నాయి అని ఆల్రెడీ ఫండ్స్ లేదు, అసలు కాన్ఫరెన్స్ లేదు కదా, కాన్ఫరెన్స్ లేదు, ఫండ్స్ లేదు, మీ దగ్గరకు వచ్చి మీ హెల్ప్ అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో అది ఒక చిన్న రీజన్ అయ్యి ఉండవచ్చు. ఇవన్నీ కారణాలే, దిస్ ఈస్ ద పర్టిక్యులర్ రీజన్ అనేది ఏం కాదు. ఇక దాని తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రెసిడెంట్ అవ్వడం కోసం ఆయన గారు కొన్ని మెంబర్షిప్స్ చేర్చుకోవటం అలాంటిది ఏదో చేశారు. దాంట్లో ఒక బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్, నా దగ్గర ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు నేను చేర్చుకున్న ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మనిషి ఏ రకంగా థింక్ చేస్తాడనేది తెలియదు. మనం బయట చూస్తే దేనికి ఇంత అవసరం లేదు, ఈ మనం ఇంత చేసాము మనకేమో కాన్ఫరెన్స్ లేదు, ఇలాంటప్పుడు ఏదో నేను అనుకున్న వాడిని ప్రెసిడెంట్ చేసి వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటుందనే కోరిక కూడా ఉండి ఉండొచ్చు. కరెక్ట్ ఆ ఇష్యూ మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను తప్పకుండా ఇది ఆల్సో అంటే ఇక వాళ్ళు అదే ఈ ఓట్లున్నాయి అనేది, నాకు ఎవరితోటి పని లేదు అనేది, ప్రెసిడెంట్ అనేవాడికి నువ్వు ప్రెసిడెంట్ అయినా అవ్వకపోయినా నాకేం పని, సేవ చేయటం, ఆ యాటిట్యూడ్ లోనే తేడా రావడంతో వీటన్నిటికీ సమన్వయం చేయలేకపోవడానికి కారణాలు అది మనం అనుకునేది. వాళ్ళు ఇంకా వేరే రకంగా ఏదన్నా వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు.